డాక్టర్స్ వస్తున్నారా సో ఇక్కడ మనకి ట్రిపుల్ సి సెంటర్ లో కోవిడ్ కేర్ సెంటర్ లో ఎవరైతే ఉన్నారో సో మీకు డైలీ మేము ఫుడ్ పెట్టడము అట్లానే డాక్టర్స్ వచ్చి చూడడం మీకు కావాల్సిన మెడిసిన్ ఇవ్వడంతో పాటుగా మీ ఓవరాల్ గా హెల్త్ కూడా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అని మంచి ఉద్దేశంతో మన జేసీ గారు రాజమండ్రి నుంచి పతంజలి శ్రీనివాస్ గారిని తీసుకొచ్చారు ఆయన గుంటూరు వాళ్ళు కాదు ఆయనతో పాటుగా ఇద్దరు టీమ్ మెంబర్స్ కూడా ఉన్నారు రాకేష్ అండ్ ప్రణవ్ అని వాళ్ళు మీకు యోగాని సింపుల్ యోగాని నేర్పిస్తారు ఈ సమయంలో యోగా అవసరం మమ్మల్ని ఒక కోవిడ్ కేర్ సెంటర్లో పెట్టారు ఎవరు మాతో మాట్లాడట్లేదు అని మీకు ఒక రకమైన సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది దాని నుంచి బయటికి రావడానికి మీ మైండ్ ఫ్రీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది అట్లనే మీరు చాలా న్యూస్ పేపర్స్లో తర్వాత డాక్టర్స్ ద్వారా వాట్సాప్లో మీరు చూసే ఉంటారు కోవిడ్ వచ్చిన వాళ్ళకి లంగ్ ఫంక్షనింగ్ మీద చాలా వరకు ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం అదంతా సో అది రాకుండా మనం ముందుగానే అవాయిడ్ చేయాలి ఇప్పటి వరకు మీరు బాగున్నారు ఫర్దర్గా కూడా చాలా బాగుండాలి అంటే మీ లంగ్స్ ఊపిరితిత్తులు అనేది మంచి కండిషన్లో ఉండి మీరు ఆక్సిజన్ ఇంటేక్ అనేది చాలా మంచిగా ఉండాలి దానికోసం మీకు ప్రాణాయామ టెక్నిక్స్ కూడా ఆయన చెప్తారు ప్రాణాయామం ఎలా చేసుకోవాలని వీటన్నిటికన్నా ముఖ్యంగా కోవిడ్ కేర్ సెంటర్స్ అనగానే మీరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మేము ఒక రూమ్లో ఉంటున్నాము అదర్వైజ్ మీకు ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ ఉంటే వాటితోనే మీరు చాలా టైం స్పెండ్ చేస్తున్నారు అలా కాకుండా మీ అందరూ ఒక మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఇలా వచ్చి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఇలాగా యోగా గురువు గారు కానీ ఆయన శిష్యులు కానీ ఎవరో ఒకరు వస్తారన్నమాట అది మీకు చాలా రిలీఫ్ని ఇస్తుంది సో దానివల్ల మీకు ఓవరాల్ హెల్త్ కూడా బాగుపడుతుంది అట్లానే మీ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో అందుకోసమని ఏర్పాటు చేయడం జరిగింది అందరు కూడా దీన్ని పూర్తిగా వినియోగపరచుకోండి అండ్ యోగా నేర్చుకోండి మీ తర్వాత మీ లైఫ్ స్టైల్లో కూడా ఇది చాలా ఇంప్రూవ్మెంట్ని తీసుకొస్తుంది యోగా అనేది ఓవరాల్ హెల్త్ ఏదైనా టాబ్లెట్ హెల్త్ ప్రాబ్లం వచ్చినాక మనం మెడిసిన్ కానీ యూజ్ చేసేదానికన్నా రాకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ కోవిడ్ కూడా ఎవరికి అటాక్ చేస్తుందంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి అదర్వైజ్ ఏదైనా ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అటాక్ చేస్తుంది సో ఇప్పుడు మీరు యోగా చేసి మీ ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా మీరు మంచి హెల్తీగా ఉండగలుగుతారు తర్వాత మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే మనము ఇప్పటి వరకు కోవిడ్ టెస్ట్ అవ్వలేనంత వరకు అందరితో బాగా తిరుగుతున్నాం ఆ మూమెంట్ మన పక్క వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ అయిందనగానే వెంటనే దూరం అయిపోతున్నాం కానీ అంతకు ముందు వరకు మనం ఎక్స్పోజ్ అయ్యాం సో మనందరికీ కూడా అది ఛాన్సెస్ ఉంటాయి సో కోవిడ్ని ఒక జస్ట్ ఒక డిసీజ్ ఒక వ్యాధిలా మాత్రమే చూడండి వాళ్ళేమి అంటరాని వాళ్ళు కాదు సో మీరు ఆల్రెడీ ఆ పెయిన్ మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు బయటికి వెళ్ళాక మీ చుట్టూ ఉన్న కోవిడ్ పేషెంట్స్ని మళ్ళీ మీరు దూరం పెట్టొద్దు సో మీకు ఎంతవరకు మీరు సర్వీస్ ఇవ్వగలరో మీరు సర్వీస్ ఇవ్వండి వన్స్ మీరు 15 డేస్ తర్వాత బయటికి వెళ్ళాక యు విల్ బి కాల్డ్ కోవిడ్ వారియర్స్ అంటే కోవిడ్ని జయించి మీరు వచ్చారన్నమాట సో మీరు వీలైనంత వరకు సర్వీస్ ఇవ్వండి నెక్స్ట్ ఇలాంటి కోవిడ్ కేర్ సెంటర్స్లో ఇలా ఫ్రెండ్లీ ఇంట్రాక్షన్ కానీ అదర్వైజ్ ఏదైనా సర్వీస్ ఇవ్వడానికి మీరు ముందుకు వస్తే మేము ఇన్నాళ్ళు చేసిన ఏర్పాట్లు చాలా వరకు సద్వినియోగం అయినట్టుగా ఉంటాయి భయంకరమైన వ్యాధి కాదు నార్మల్గానే ఉండొచ్చు కానీ కొన్ని కొన్ని ఫీవర్ అదర్వైజ్ హెడేక్ అదర్వైజ్ బాడీ పెయిన్స్ ఉంటాయి బట్ ఎవరికైతే ఆల్రెడీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో హై బ్లడ్ ప్రెషర్ కానీ డయాబెటీస్ కానీ వాళ్ళకి అది చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇది చాలా చిన్నదే కన్నా అశ్రద్ధ కూడా వహించకూడదు ఎప్పటికెప్పుడు మన బాడీని మనం చెక్ చేసుకుంటూ అవసరమైనప్పుడు డాక్టర్ని సంప్రదించాలి అని సో మీ ఎక్స్పీరియన్స్ ఫర్ ద లాస్ట్ 15 డేస్ ఏదైతే ఉందో అందరికీ షేర్ చేయండి వీలైనంత వరకు అందరికీ హెల్ప్ చేయండి నెక్స్ట్ మీ సర్వీసెస్ కూడా కోవిడ్ కేర్ సెంటర్స్కి అందించడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ